మరి అంతటి స్థాయికి చేరుకున్నటువంటి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం గారు మరి భగవద్గీత చదివి మరి వారు పొందినటువంటి జ్ఞానాన్ని ఈ సమాజానికి ఏమందించారు? సమాజానికి ఏం చెప్పారంటే నాలుగు సూత్రాలు చెప్పారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నాలుగు వాక్యాల్లో నాలుగు సూత్రాలుగా మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఈ నాలుగు సూత్రాలు భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటివి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు నోటి వెంట బహిర్గతమైనటువంటి ఈ యొక్క నాలుగు సూత్రాలు పట్టుకుంటే చాలు, మనిషి ఈ ప్రపంచంలో సాధించలేనటువంటిది ఏది కూడా ఉండదు. వారు చెప్పినటువంటి మొట్టమొదటి సూత్రం ఏంటంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఏదైనా సాధించాలంటే ముందు ఒక గోల్ ఉండాలి, ఒక గొప్ప మహోన్నతమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఏముండాలి? మహోన్నతమైనటువంటి ఒక గొప్పదైనటువంటి లక్ష్యం ఉండాలి. ఇది ఓకే కదా? మనిషికి ఏముండాలి? లక్ష్యం ఉండాలి. అంటే తాను ఈ శరీరాన్ని విడిచిపెట్టేలోగా చేరుకోవలసినటువంటి గోల్, రీచ్ అవ్వాల్సినటువంటి గోల్, లక్ష్యం అనేటువంటిది ఒకటి ఉండాలి. అయితే ఇప్పుడు మనమే ఉన్నామనుకోండి, మీరు ఏ లక్ష్యంతో ఉన్నారు అని చెప్పి మనల్ని ప్రశ్నించారనుకోండి. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఎవరి స్థాయిలో వాళ్ళకి చెప్పారు? ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలాంటి లక్ష్యం ఎలా ఉండాలో, లేదా చదువుకునేటువంటి వాళ్ళకి లక్ష్యం ఎలా ఉండాలి, వ్యాపారం చేసే వాళ్ళకి లక్ష్యం ఎలా ఉండాలి, వ్యవసాయం చేసే వాళ్ళకి లక్ష్యం ఎలా ఉండాలి, అంటే ఇలా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎలాంటి లక్ష్యం కలిగి ఉండాలి, ఎలాంటి లక్ష్యం కలిగి ఉంటే వాళ్ళు సరిపోతుందని చెప్పేది ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏముండాలి? ఒక గొప్పదైనటువంటి లక్ష్యం ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనం ఎలాంటి లక్ష్యాన్ని సెలెక్ట్ చేసుకోవాలి? ఒక సామాన్యుడు ఉన్నాడనుకోండి, ఆయన ఏమనుకుంటాడంటే ఆయన నీ లక్ష్యం ఏంటి అంటే ఆయన రకరకాల లక్ష్యాలు చెప్తారు. ఒక ఆయన ఏమని చెప్తాడు, నేను ముఖ్యమంత్రి గారితో ఫోటో దిగాలి, సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఒక అతను ఎమ్మెల్యే గారితో ఫోటో దిగాలనుకున్నాడు, సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఒక ఆయన ప్రధానమంత్రి గారితో సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఒక ఆయన రాష్ట్రపతి గారితో సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఆయన లక్ష్యం అది. ఒక్కొక్కళ్ళు ఒక్కో లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కో లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఒక ఆయన అమెరికన్ ప్రెసిడెంట్తో, బైడెన్ గారితో సెల్ఫీ దిగాలనుకున్నారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో లక్ష్యంతో ఉన్నారు. మరి మనం ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి జ్ఞానులందరి యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? భక్తులందరి యొక్క, భగవద్గీతను పఠించే వాళ్ళందరి యొక్క లక్ష్యం ఎలా ఉండాలి అంటే, ఒకటి, భగవద్గీతను బోధించినటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో వారితో సెల్ఫీ దిగాలనుకోవాలి. సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలన్నింటికీ కూడా ఆధారభూతమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, చైతన్యం ఏదైతే ఉన్నదో, దాన్ని చేరుకోవాలనేటువంటి లక్ష్యం ఉండాలి. ఎలాంటి లక్ష్యం? దైవాన్ని చేరుకోవాలి, లేకపోతే దైవాన్ని చూడాలి, దైవాన్ని చూడాలి, దైవాన్ని చేరుకోవాలి అనేటువంటి లక్ష్యం. ఇది గొప్ప లక్ష్యం అంటే, ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి మానవుడికి కూడా ఉండవలసినటువంటి గొప్ప లక్ష్యం అంటే ఇది. ఇలాంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకా ఇంకోనా అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటిది. భగవంతుణ్ణి చేరుకోవటం అన్నా, మోక్షాన్ని పొందటం అన్నా, అంటే బంధం నుండి విడుదలన్నా, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. అంటే మోక్షాన్ని పొందాలి, భగవంతుణ్ణి చేరుకోవాలి, ఇది లక్ష్యం. గొప్పదైనటువంటి లక్ష్యం ఏమిటంటే ఇది అని చెప్పారు. ఒకటి, వారు చెప్పినటువంటి దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే గొప్పదైన లక్ష్యం ఉండాలి. ఇది భగవద్గీతలో పరమాత్మ సూచించింది, అబ్దుల్ కలాం గారు చెప్పింది. రెండో సూత్రం ఏంటంటే, మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరుకోవాలనుకున్నామో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం కదా, మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నామో ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి నాలెడ్జ్, దానికి సంబంధించినటువంటి సమగ్ర జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. ఒక ఆయన కలెక్టర్ కావాలనుకున్నాడు, అతని యొక్క లక్ష్యం కలెక్టర్ కావాలనుకున్నాడు. కలెక్టర్ కావాలనుకుంటే అనుకోగానే కలెక్టర్ అవుతాడా? కలెక్టర్ కావాలని అనుకుంటే ఒక జపమాల తీసుకున్నాడంట,
ఒక ఆయన జపమాల తీసుకొని నేను కలెక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐఏఎస్ కావాలని జపం చేస్తూ ఉన్నాడు. అవుతాడండి, జపమాల తీసుకొని జపం చేస్తే కలెక్టర్ అవుతాడా? కాదు. ఎందుకంటే కలెక్టర్ కావాలనుకుంటే సరిపోదు, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. అంటే కలెక్టర్ కావాలంటే ఏం చేయాలో అది చేయాలి. మన యొక్క లక్ష్యం ఏంటి? మోక్షాన్ని పొందాలనుకున్నాం, మన లక్ష్యం అది. పరమాత్మను చేరాలనుకున్నాం, అది మన లక్ష్యం. అంటే పరమాత్మను చేరాలనేటువంటి లక్ష్యం ఉంటే సరిపోదు, పరమాత్మను చేరటానికి కావలసినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి, తీరిపాటు కూడా తెలిసి ఉండాలి. అంటే పరమాత్మ అంటే ఎవరు, ఆయన ఎక్కడుంటారు, ఆయన దగ్గరకు వెళ్ళాల్సినటువంటి మార్గం ఏది, ఎలాంటి ప్రయత్నం చేస్తే, ఎలాంటి సాధన చేస్తే మనం అక్కడికి రీచ్ అవుతాము అనేటువంటి జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవలసినటువంటి అవసరం సాధకుడికి ఉండాలి. ఒకటి లక్ష్యం ఉండాలి, రెండోది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి. పోనీ లక్ష్యం ఉంది, నాలెడ్జ్ ఉంది, అంటే మనకి నాయనగారు చెప్పారు, సీతమ్మ గారు చెప్పారు, భగవద్గీత చెప్పారు, అలాగే భగవంతుని గురించి కూడా చెప్పారు. లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని కూడా అందించారు. భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి జ్ఞానాన్ని కూడా మనకు అందించడం అనేటువంటిది జరిగింది. ఓకే, మనం అందుకున్నాం, వారు అందించినటువంటి జ్ఞానాన్ని అందుకున్నాం. మరి ఇప్పుడు జ్ఞానాన్ని పొందగానే ఇప్పుడు మనం భగవంతులం అయ్యామా? మరి మన మోక్షం వచ్చేసిందా? మనం బంధాలన్నీ విడిచిపెట్టామా? బంధరాహిత్య స్థితిలో మనం ఉన్నామా? ఇది ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జ్ఞానం ఉంది, లక్ష్యం ఉంది, దానికి సంబంధించిన జ్ఞానం కూడా ఉంది. ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఒకళ్ళకి అరిసెలు తినాలని ఉంది, అరిసెలు తినాలని ఉంది, అరిసెలు తినాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏం లక్ష్యం? దీపావళి పండగ రోజున అరిసెలు తినాలి అని లక్ష్యం పెట్టుకున్నాడు. ఎప్పుడు? దసరా పండగ రోజు అనుకున్నాడు. 20 రోజుల గ్యాప్ ఉంటుంది కదా దసరాకి దీపావళికి. దసరా పండగ రోజు ఏమనుకున్నాడంటే, నేను దీపావళి పండగ రోజున, దీపావళి పర్వదినం రోజున అరిసెలు తినాలి, ఇది లక్ష్యం, అతని యొక్క లక్ష్యం అది. అయితే ఆయనకు అరిసెలకు సంబంధించిన నాలెడ్జ్ లేదు. అరిసెలు తినాలనే లక్ష్యమేముంది, కానీ అవి ఎలా తయారు చేస్తారు, దాంట్లో ఏమేమి మెటీరియల్ కావాలి, ఏమేమి క్వాంటిటీ, ఎలా మిక్స్ చేయాలి అనేటువంటి నాలెడ్జ్ లేదు. వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేశారు, అరిసెలు ఎలా తయారు చేయాలి అనేటువంటి నాలెడ్జ్ను, ఎలాంటి పిండి అంటే బియ్యపు పిండి, బెల్లం ఎలాంటి పాకం పట్టాలి, ఎలా మేకింగ్ చేయాలి అంటే ఎలా తయారు చేయాలి, ఈ డేటా మొత్తం సేకరించాడు. మొత్తం యూట్యూబ్లో చూసి ఒక నోట్స్లో డైరీలో రాసుకున్నాడు. అలాగే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి బామ్మగారి దగ్గర కూడా వెళ్ళి అరిసెలు ఎలా చేయాలి అనేటువంటిది అడిగాడు. అడిగితే ఆ బామ్మగారు కూడా చెప్పారు, ఈయన యూట్యూబ్లో విన్నది, బామ్మగారు చెప్పింది ఒకటి. ఇక్కడ రెండు పూర్తయిపోయినాయండి, ఇక్కడ రెండు అంశాలు పూర్తయిపోయినాయి. ఏమేంటి? ఒకటి, అరిసెలు తినాలనేటువంటి లక్ష్యం ఉంది, దాన్ని తయారు చేయడానికి కావలసినటువంటి నాలెడ్జ్, జ్ఞానం కూడా ఉంది. భగవద్గీతలో చెప్పిన రెండు సూత్రాలు, అబ్దుల్ కలాం గారు చెప్పింది ఈ రెండు సూత్రాలు అనమాట, రెండు సూత్రాలు వచ్చేసింది. మరి ఇప్పుడు మరి తినొచ్చుగా, తినొచ్చుగా అంటే జ్ఞానం ఉంటే సరిపోదు, ప్రయత్నం కూడా చేయాలి. అందుకే ఇక్కడ స్వామి ఏమని చెప్తారు అంటే, భగవద్గీతలో అంటే కృషి చేయాలి, శ్రద్ధతో ప్రయత్నం చేయాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధతో పరిశ్రమ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే, శ్రమ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే, హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే ఆ యొక్క సిద్ధి అనేటువంటిది ప్రాప్తిస్తుంది. అరిసెలు తినాలనే లక్ష్యం ఉంటే సరిపోదు, నాలెడ్జ్ ఉంటే సరిపోదు, అవన్నీ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి గట్టిగా కృషి చేయాలి. పట్టుదలతో కృషి చేసినప్పుడు మాత్రమే అరిసెలు తినగలుగుతాడు. ఓకే సార్, అరిసెలు అంటే తినగలుగుతాడు, చేసుకొని తినగలుగుతాడు. మరి మోక్షం అంటే అంత తేలిగ్గా వచ్చిద్దా? మోక్షం అంటే గిన్నెలో వేసి పిండి కలిపినంత తేలిగ్ కాదు కదా, పిండి తీసి నూనెలో వేసినంత తేలిగ్ కాదు కదా.
అంత తేలిగ్గా అరిసెలు చేసుకొని తిన్నంత తేలిగ్గా మోక్షం వస్తుందా? దైవ దర్శనం అవుతుందా? మనందరికీ కూడా తెలుసు, దైవ దర్శనం కోసం, దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం కోసం ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, అనేకమైనటువంటి సాధనలు చేస్తూ ఉన్నారు, జపాలు చేస్తూ ఉన్నారు, తపస్సులు చేస్తూ ఉన్నారు, యజ్ఞాలు చేస్తూ ఉన్నారు, యాగాలు చేస్తూ ఉన్నారు, స్మరణ చేస్తూ ఉన్నారు, భజన చేస్తూ ఉన్నారు, పూజలు చేస్తూ ఉన్నారు, దానాలు చేస్తూ ఉన్నారు, ఇలా అనేక మంది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఎంత కష్టపడుతున్నారు? కొంతమంది తీర్థాటనాలకు వెళుతున్నారు. మొన్న చూడండి, పోయిన నెల కార్తీక మాసంలో ఎంతమంది ఎంత కష్టపడ్డారండి, దీపాలు వెలిగించటం, ఆకాశ దీపం చూడటం, రోజు దేవాలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, నదీ స్నానాలు చేయటం, చన్నీటి స్నానాలు చేయటం, ఎంత ప్రయత్నం చేశారు. అబ్బా, అంత ప్రయత్నం చేస్తేనే కదా ఆ దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం అందబడేది. మరి ఎంతమంది ప్రయత్నం చేసి ఆ జ్ఞానాన్ని పొందగలిగారండి? ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. మామూలు హార్డ్ వర్క్ కూడా కాదు, కొంతమంది అంగ ప్రదక్షిణ చేస్తారు, శరీరాన్ని బోర్లా పడుకోబెట్టి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు, శరీరం మొత్తాన్ని డొల్లొచ్చుకుంటూ. మరి అలా అంత ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు, ఉపవాసాలు ఉండేటువంటి వాళ్ళు, ఆహార నియమాలు పాటించేటువంటి వాళ్ళు, కఠోరమైనటువంటి నియమ నిబంధనలతో జీవించేటువంటి వాళ్ళు మనకు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ దైవ దర్శనం అయిందా? మరి ఎంతమందికి ఆ దైవానికి సంబంధించినటువంటి జ్ఞానం వాళ్ళకి అంది ఉంటుంది చూడండి. అందుకే భగవద్గీతలు చాలా సులువుగా, చాలా తేలిగ్గా దైవానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించారు. శ్రేయాంద్రవ్య మయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతపహ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యత అని చెప్పి పరమాత్మ చాలా తేలిగ్గా చెప్పాడు. దైవాన్ని చేరటం కోసం, దైవాన్ని చేరటం కోసం ఈ ప్రపంచంలో ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎంతోమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలా చేసేటువంటి ప్రయత్నాలలో, అలా చేసేటువంటి ప్రయత్నాలలో జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం, జ్ఞానము ద్వారా ప్రయత్నం చేయటం చాలా తేలికైనటువంటిది, చాలా శ్రేయస్కరమైనటువంటిది. అంతకంటే శ్రేష్టమైనటువంటిది కానీ, అంతకంటే సులువైనటువంటిది కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు అని చెప్పారు చూడండి. అంత కష్టపడాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పారు. కానీ పరమాత్మ చెప్పినటువంటి ఆ జ్ఞానం మనకు అందుకోవాలన్నా కానీ, అర్థం కావాలన్నా కానీ బుద్ధి వికసించాలి. ఏం కావాలి? బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలంటే పుణ్యము ఫలించాలి. అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలించినప్పుడు మాత్రమే ఆ యొక్క జ్ఞానం మనకు అందుద్ది. ఆ జ్ఞానం ద్వారా ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. లేకపోతే ఎలా తెలుసుకోగలుగుతాం? బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే వాసుదైవ సర్వమిది స మహాత్మా సుదుర్లభ అని చెప్పి మనకు భగవద్గీతలో పరమాత్మ చెప్తారు. అంటే ఏంటర్థం? అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలించినటువంటి వారు మాత్రమే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ అని చెప్పారు. వాసుదేవుడు ఈ సర్వమునందు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం వాళ్ళకు బోధపడుతుందని సూచించడం అనేటువంటిది జరిగింది. మరి చూడండి, సర్వత్రా పరమాత్మను దర్శించేటువంటి జ్ఞానం లభించటం మరి మామూలు విషయం అంటారా? మరి ఎంతమందికి అలాంటి జ్ఞానం కలిగి ఉంటుందంటారు? ఇక్కడ అదే చెప్తున్నారు అబ్దుల్ కలాం గారు, లేకపోతే భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తున్నారు? ఒకటి, లక్ష్యం ఉండాలి, గొప్పదైనటువంటి లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. రెండోది, దానికి సంబంధించినటువంటి సాధన కూడా ఉండాలి, కృషి కూడా ఉండాలి. అయితే ఇది వెంటనే సాధ్యమయ్యేదా? అందుకే నాలుగో సూత్రం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఓటమిని అంగీకరించకూడదు. ఎందుకంటే మనం చేసేటువంటి ప్రయత్నాలు సింగిల్ అటెంప్ట్కే కంప్లీట్ అవ్వాలనేటువంటి గ్యారంటీ లేదు. సింగిల్ అటెంప్ట్కే
సక్సెస్ అవ్వాలనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు. ఎవరో మహాత్ములకి, శంకర భగవత్పాదుల వారికో లేకపోతే ఇంకా రామానుజాచార్యుల వారికో, ఇంకా అలాంటి మహాత్ములు వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలాంటి మహాత్ములకు సాధ్యమైతే సాధ్యమవ్వచ్చు సింగిల్ అటెంప్ట్కే. ఒక్కసారికే ఒక్కసారి ప్రయత్నం చేస్తేనే లక్ష్యం వాళ్లకు అరచేతిలోకి రావచ్చు. కానీ మనలాంటి వాళ్లకు ఒక్క ప్రయత్నానికి ఒక్కసారి ఒక్క ప్రయత్నం చేస్తేనే లక్ష్యం చేకూరుతుందా? చేకూరదండి. ఎందుకంటే మనకు అనేకమైనటువంటి అనుభవాలు కలుగుతాయి, ఒకేసారి లక్ష్యాన్ని మనం చేరుకోలేము. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, ఓటమిని అంగీకరించొద్దు, గెలిచేదాకా ప్రయత్నాన్ని విడిచిపెట్టొద్దు. గెలుపే నీ యొక్క విజయం కావాలి, గెలుపే నీ యొక్క విజయం కావాలి. ఎప్పుడు గెలుస్తావు నువ్వు? గెలవాలంటే ఏం చేయాలి? గెలవాలి అంటే దైవానుగ్రహం ఉండాలి. గెలవాలంటే ఏం కావాలా? దైవానుగ్రహం ఉండాలి. దైవానుగ్రహం ఎవరికైతే ఉంటుందో వాళ్లకు ఖచ్చితంగా విజయం ప్రాప్తిస్తుంది. మరి దైవానుగ్రహం ఎవరికి కలుగుతుంది? ఎవరు ధర్మంగా జీవిస్తారో వాళ్లకు దైవానుగ్రహం కలుగుతుంది. ఎవరికైతే ధర్మం ఉంటుందో, ఎవరి దగ్గరైతే ధర్మం ఉంటుందో, ఎవరైతే ధర్మబద్ధంగా జీవిస్తారో వాళ్లకు దైవానుగ్రహం ఉంటుంది. ఎవరైతే దైవానుగ్రహాన్ని పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పటం అనేటువంటిది జరిగింది. పెద్దలు సూచించడం అనేటువంటిది ఏతో ధర్మస్తతో కృష్ణ, ఏమని చెప్తున్నారు? ఎతో ధర్మ తతో కృష్ణ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడ పరమాత్మ ఉంటాడు. అసలు నీకు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. ఇది వ్యాస భగవానుడు చెప్పినటువంటి మాట. ఎవరు చెప్పారు? సాక్షాత్తు నారాయణమూర్తి యొక్క అంశే అయినటువంటి, కృష్ణ ద్వైపాయనుడైనటువంటి వ్యాస భగవానుడి యొక్క నోటిలో నుండి వెలువడినటువంటి అద్భుతమైనటువంటి గొప్ప సూత్రం ఇది. ఏమని చెప్తున్నారు? ఏతో ధర్మస్తతో కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడు, దైవం ఉంటాడు. ఇంకా అసలు ఫండమెంటల్, సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అయ్యా దైవం మా ఇంటికి వస్తాడా, దైవం మా పక్కన ఉంటాడా, దైవం మాకు సపోర్టుగా ఉంటారా, దైవానుగ్రహం మాకు కలుగుద్దా, ప్రశ్న వేయాల్సినటువంటి అవసరం లేదు. నువ్వెవరిని అడగాల్సినటువంటి అవసరం లేదు. దైవానుగ్రహం నాకు కలుగుతుందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకటే ఫండమెంటల్ చెప్పారు, నువ్వు ధర్మంగా జీవించు. ఏం చేయాలి? నువ్వు ధర్మంగా జీవించు. నీవు ధర్మంగా జీవిస్తే ఖచ్చితంగా దైవం నీ పక్కనే ఉంటాడు, నీకు సపోర్టుగా ఉంటాడు, దైవానుగ్రహం నీకు ఖచ్చితంగా కలిగి తీరుతుందని చెప్పి ఇక్కడ మనకు సూచిస్తున్నారు. ఎతో ధర్మస్తతో కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణ పరమాత్మ ఉంటాడు, శ్రీకృష్ణ భగవానుడు అక్కడ కొలువై ఉంటాడు. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. చూడండి, కౌరవులు పాండవులు ఉన్నారు. పరమాత్మ పాండవుల పక్షాన ఎందుకున్నారు? పాండవుల పక్షాన ధర్మం ఉంది కాబట్టి పరమాత్మ అటువైపు ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వాక్యం ఏమని చెప్తారు? ఎతో కృష్ణ తతో జయ. ఎతో కృష్ణ తతో జయ. శ్రీకృష్ణ పరమాత్మ ఎటు పక్షాన ఉంటే, శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ విజయం ఖచ్చితంగా వరించి తీరుతుంది. విజయలక్ష్మి వాళ్ళను వరించి తీరుతుంది. అందులో సందేహించాల్సినటువంటి అవసరమే లేదని చెప్తున్నారు. ఎంత అద్భుతంగా చెప్తున్నారో చూడండి. ఒకటి ధర్మం ఉంటే దైవం మన పక్కన ఉంటాడు, ఎక్కడైతే దైవం ఉంటాడో అక్కడ ఓటమి అనేటువంటిది ఉండదు, విజయము అనేటువంటిది ఖచ్చితంగా ప్రాప్తించి తీరుతుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి మనకు ఇక్కడ సూచించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భగవద్గీతను పఠించినటువంటి, భగవద్గీత యొక్క సారాంశాన్ని అవపోసన పట్టినటువంటి ఒక మహాత్ముడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఏమని చెప్తున్నారు అంటే, ఒక గొప్ప లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి, ఆ లక్ష్యానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోండి, ఆ లక్ష్యానికి చేరుకోవడానికి గట్టి కృషి చేయండి, హార్డ్ వర్క్ చేయండి,
ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి దిశలో ఒకవేళ ఒడిదుడుకులు వచ్చి ఏర్పడినప్పటికీ కూడా పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ కూడా ఓటమి పాలు ఓడిపోయానని చెప్పి దిగులు పడి వెనుదిరిగి వెళ్ళకండి. మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ 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 మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరేదాకా వెనకడుగు వేయొద్దు అని చెప్పి ఆ మహాత్ముడు భగవద్గీత ద్వారా మనకు అందించటం అనేటువంటిది జరిగింది. ఓకే, అర్థమైంది కదండి. అంటే భగవద్గీత పఠిస్తే ఎంత గొప్ప ప్రయోజనం కలుగుతుంది అంటే ఎలా తెలుసు అంటే మనకు అబ్దుల్ కలాం గారే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త మానవాళి యొక్క మానవులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ మానవులందరికీ ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ప్రశ్నలన్నింటికీ కూడా భగవద్గీతలో సమాధానాలు ఉన్నాయి. భగవద్గీతలో సమాధానం లేనటువంటి ప్రశ్న ఈ ప్రపంచంలో ఉండదండి. అన్ని ప్రశ్నలకు కూడా భగవద్గీతలో ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట లింకప్ అయి ఉన్నటువంటి సమాధానాలు ఖచ్చితంగా మనకు లభిస్తాయి. అందులో ఏమాత్రం కూడా సందేహించాల్సిన అవసరం లేదు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.